एंपी वेंकटेश नेतकानी गेलिची आदिवारं नाटितो रेंडेलु गड़चाई एंपीगा आयननु एक्वा वाट्साप फेस्बुक लोने चूसे भाग्यं लभिस्तुंदी प्रजल मध्य कनिपिंचडं अंतंते प्रतिपक्षालनु उतिकी आरेस्तुन्न एंपी वेंकटेश पेद्दपल्लिकी एं चेसारो चेप्पालनी स्थानिकुलु कोरुतुन्नारु रेंडेल्लेलो असलु दर्शन भाग्यमे लेकुंडा पोयारनि आपद वच्चिन वेळ पलकरिंपे लेदाये ఏవమ్మా బుడిగ శోభ నీవు బోడి శోభవు ఏయ్ బండి సంజయ్ నువ్వు గుండు సంజయ్వి ఇలా ప్రాసలతో సభలో దంచికొట్టే స్పీచ్ ఇచ్చే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కానీ గెలిచి రెండేళ్ళయింది ఎంపీ అనడం కంటే పెద్దపల్లి ప్రజలు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లలో కనిపించే నాయకుడిగా గుర్తుపడుతున్నారు కేవలం వాట్సాప్ స్టేటస్లో దర్శనమిచ్చే నాయకుడిగా ప్రజల మధ్య చుట్టపు చూపులా వచ్చిపోతున్నారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైన వెంకటేష్ నేతకాని రెండేళ్ల కాలంలో ఓ 5-6 సార్లు ప్రజలు ఆయనను చూసుకునే అవకాశం కల్పించారు కేసీఆర్ కేటీఆర్లను బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తే ఎంపీ గారు ఆగ్రహోద్గ్రులు అయ్యేవారు ప్రజల సమస్యలపై ముఖ్యంగా పార్లమెంట్ హెడ్ క్వార్టర్కు ఆయన చేసింది శూన్యమే సూటు బూటుతో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ నాయకుడిది రాజకీయ ముద్రే కానీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేలేకపోయారు దీంతో ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నియోజకవర్గంలో ఓ 10 మంది అభిమానులను కూడగట్టుకోలేకపోయారు గతంలో ఉన్న ఎంపీలు డాక్టర్ వివేక్ బాల్క సుమన్లు వస్తే సెల్ఫీల కోసం ఎగబడే యువకులు ఫాలోవర్లుగా ఉన్నారు సెల్ఫీ దిగిన వాళ్లకు చేసిన హెల్ప్ మాత్రం తెలియదు సుమా వెంకటేష్ నేతకానికి సెల్ఫీ ఫాలోవర్లు కూడా ఎక్కడా లేరు పెద్దపల్లికి వస్తే దూరం నుండి ఆయన ఎంపీ నీకు తెలుసా అంటూ ఎదురు ప్రశ్నలు వేసుకునే వారే కానీ దగ్గరకు వెళ్ళి బాగున్నారా అనే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లేరు అధిష్టానంకు వీర విధేయుడిగా ఉంటున్న ఎంపీ వెంకటేష్కు పెద్దపల్లు విధేయులను సంపాదించలేకపోయారు ఇక పెద్దపల్లి చరిత్రలోనే ఒక్క పూట నిద్రించిన ఎంపీ లేరు తులసిరామ్ మొదలుకొని వెంకటేష్ నేతకాని వరకు పూట గడపకుండానే ఇక్కడి ప్రజలు ఓటేసి గెలిపించారు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తెచ్చి జిల్లా కేంద్రంలో తన ప్రతిష్ట పెంచుకునే పని చేయాల్సి ఉంది ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జీలు కొత్త ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల భారీ పరిశ్రమలు 6 లైన్ల రోడ్లు ఇంకా ఎన్నో ఎన్నో ప్రజల కోసం కొన్నైనా చేసి తమరి ప్రతిష్ట పెంచుకోకపోతే ఇంకా 3 ఏళ్లకు ఓట్లు ఎలా అడుగుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు రెండు పూటల కేసీఆర్ కేటీఆర్ జపమే ఇది అవసరమే రెండో ప్రాధాన్యతగానైనా పెద్దపల్లి పట్టించుకోండి లేదంటే మిమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఎవ్వరూ పట్టించుకోరు